ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സന്നിണ്ട്. കിസാൻ വാണി. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. పంటలు వండిచుట్ల అనుభవజ్ఞుల సలహాలు, శాస్త్రవేత్తల సూచనలు ప్రతిరోజు కిసాన్ వాణిలా వినిపిస్తున్నాం కదా. మరి ఈయల్లో కూడా రెండు ముచ్చట్లు వినిపిస్తా. ఒకటి, వేసవి కూరగాయలలో సస్యరక్షణ జీవ నియంత్రణ పద్ధతులు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ రమాదేవితో ముచ్చటినచ్చు. ఇంకా సమగ్ర వ్యవసాయం అవగాహన ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట కూడా ఇనచ్చు. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 24 గంటలల్లా ఆకాశం ఎండగా ఉంటుంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గాలి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. గాలిలో తేమ 40% ఉంటుంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమి ఉండకపోవచ్చు. వాతావరణ సూచన అది. ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇప్పుడు వేసవి కూరగాయలలో సస్యరక్షణ జీవ నియంత్రణ పద్ధతులు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ రమాదేవితో ముచ్చటిందామా. నమస్కారం రమాదేవి గారు. నమస్తే అండి. అయితే ముందుగా చెప్పుని మా శ్రోతలకి ఈ సస్య రక్షణలో జీవ నియంత్రణ అంటే ఏమి, మరి ఈ జీవ నియంత్రణ వల్ల ఎసుంటి ఉపయోగాలు ఉన్నాయి, దాని గురించి చెప్పండి. అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సమగ్ర సస్య రక్షణ, జనరల్గా మన రైతులు ఏంటంటే ఓన్లీ రసాయన మందుల పైననే ఆధారపడుతున్నారు ఈ పురుగులను కానీ తెగుళ్లను అదుపులో ఉంచుకోవడానికి. అయితే ఈ సమగ్ర సస్య రక్షణ అంటే మనం విత్తుకునే సమయం కానీ, తట్టుకునే రకాలను ఎంచుకోవడము, మరి అంతేకాకుండా ఈ లింగాకర్షక బుట్టలు కానీ ఎల్లో మరియు బ్లూ స్టిక్కీ ట్యాబ్స్ పెట్టుకోవడము, వీటితో పాటు ఈ జీవ నియంత్రణ పద్ధతులైనటువంటి ఈ బదనికలు, పరాన్న జీవులు, సూక్ష్మ జీవులు వీటిని వాడుకుంటూ పురుగులను తెగుళ్లను అదుపులో ఉంచుకోవడము. వీటి వల్ల ఒకవేళ అదుపులో ఉంచుకోలేకపోతే మనం రసాయన మందులను జనరల్ గా వాడాలి. అదే సమగ్ర సస్యరక్షణ. ఈ జీవ నియంత్రణ పద్ధతులను కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదేంటంటే దీంట్లో మనం ఈ మేలు చేసే పురుగులు కానీ లేదంటే సూక్ష్మజీవులు, మిత్ర పురుగులు లేదంటే సూక్ష్మజీవులు అయినటువంటి బ్యాక్టీరియా కానీ, వైరస్, శిలీంధ్రాలు ఇవి కూడా మేలు చేసే సూక్ష్మజీవులే. వీటిని ఉపయోగించి మన పంట పొలాలను ఆశించి నష్టపరిచే ఈ హాన్ చేసే పురుగులను తెగుళ్లను అదుపులో ఉంచుకోవడమే మనము జీవ నియంత్రణ పద్ధతులు అని అంటాము. అయితే ఇప్పుడు ఈ జీవ నియంత్రణ పద్ధతులు ఎన్ని ఉన్నాయి, ఏ పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి చెప్తారు. అయితే ముఖ్యంగా మనం వీటిని 3 రకాలుగా విభజించుకోవచ్చు. దీంట్లో మొదటగా బదనికలు, పరాన్న జీవులు, నెక్స్ట్ జీవరసాయనాలు, ఈ 3గా మనం విభజించుకోవచ్చు ఈ పద్ధతులని. అయితే ఇప్పుడు బదనికలు అంటే ఏమి, ఇవి ఏడ దొరుకుతాయో చెప్తారా. అయితే బదనికలు ముఖ్యంగా వీటిని కనుక చూసుకుంటుంది ఈ మిత్ర పురుగులు అయినటువంటి ఈ అక్షింతల పురుగులు కానీ లేదంటే అలికరెక్కల పురుగులు మరియు సాలేడు పురుగులు జనరల్గా మనకు సహజ సిద్ధంగానే మన రైతుల పంట పొలాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవేంటంటే ముఖ్యంగా ఈ కూరగాయ పంటలైనటువంటి టమాటా, వంకాయ, బెండకాయ, మిర్చి పంటల్లో ముఖ్యంగా రసం పీల్చే పురుగులైనటువంటి ఈ తెల్లదోమ, పేనుబంక, పచ్చదోమ వీటిని ఇవి తింటాయి అన్నట్టు డైరెక్ట్గా. అయితే వీటి యొక్క జీవిత చక్రంలో ఏంటంటే మనకి రెక్కల పురుగు దశ మరియు లార్వా పురుగు దశ ఈ రసం పీల్చే పురుగులను తినడం వల్ల వాటి సంఖ్య అనేది మనకు చాలా వరకు తగ్గి వీటి సంఖ్య అనేది పెరుగుతుంది అన్నట్టు. మనకు మెయిన్గా వీటి సంఖ్య ఎక్కువ ఉండాలి అని అంటే రసాయనిక పురుగు మందులైనటువంటి ఈ విషపూరితమైన రసాయనిక పురుగు మందులు మనం చాలా తక్కువ మోతాదులో వాడుకుంటే వీటి సంఖ్య అనేది పెరిగి మనకు ఆటోమేటిక్గా
ఈ రసం పీల్చే పురుగుల సంఖ్య అనేది కూడా తగ్గుతుంది. అయితే ఇప్పుడు ఈ పదనికల్ని మనం సహజ సిద్ధంగా కాపాడుకోవాలంటే ఎట్లా కాపాడుకోవాలి? అయితే సహజ సిద్ధంగా మనము న్యాచురల్గానే వాటిని మన పొలాలలో ఉంచుకోవాలి అని అంటే ముఖ్యంగా మనం అంటే మన కూరగాయ పంటలు విత్తుకునేటప్పుడు వాటితో పాటు కొన్ని పుష్పించే మొక్కలను కూడా మనం నాటుకోవాలి. అంటే ఈ బంతి కానీ చామంతి అట్లాంటి మొక్కలను కూడా అక్కడక్కడ నాటుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఈ బదనికల యొక్క రెక్కల పురుగులకు ఈ మకరందం అనేది ఇష్టం అన్నట్టు. దానివల్ల అవి అక్కడ వాలి వాటి యొక్క సంతతి అనేది పెరుగుతాయి. మళ్ళీ అంతేకాకుండా మన పంట పొలాలలో పురి యొక్క నష్ట పరిమితి స్థాయి దాటింది అనుకుంటేనే మనం ఈ రసాయన మందులను వాడుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ఈ రసాయన మందులను కూడా ఎంచుకునేటప్పుడు విషపూరితమైన రసాయన మందులు కాకుండా మనం ఎప్పుడైతే ఈ పురుగు లేదా తెగుళ్ల మందులను ఎంచుకుంటామో లేబుల్ అనేది చూడడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏంటంటే మనకు రెడ్ ఎల్లో బ్లూ కలర్ లేబుల్స్ మనకి వెనక అనేది ఉంటాయి. మెయిన్ గా మనం ఎల్లో అండ్ గ్రీన్ లేబుల్ అంటే తక్కువ విషపూరితమైన మందులని మన రైతులు అర్థం చేసుకుని వాటిని ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే హాన్ చేసే పురుగులు చచ్చిపోవడం జరుగుతుంది, మరి మేలు చేసే పురుగులు కూడా చచ్చిపోకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు పరాన్న జీవుల గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ పరాన్న జీవులు అంటే ఏమి? ఈ పరాన్న జీవులలో ఏమైనా రకాలు ఉన్నాయా, ఉంటే ఎన్ని రకాలు ఉన్నాయి, వీటి గురించి చెప్తారా? అయితే పరాన్న జీవులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి చాలా చిన్న పురుగులు, మన కంటి కనిపించని పురుగులు మన పంట పొలంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ పూత దశ నుండి టమాటాలో గనక చూసుకున్నట్లయితే ఈ కాయ తొలిచే పురుగులు, శనగపచ్చ పురుగు కానీ పొగాకు లద్దె పురుగు, మరి అట్లానే మిర్చిలో కూడా శనగపచ్చ పురుగు మరియు లద్దె పురుగు, మరి అంతేకాకుండా ఈ వంకాయ బెండకాయలో కొమ్మ కాయ తొలిచే పురుగులు, మళ్ళీ ఇవే అన్ని కూరగాయ పంటల్లో ఆశించే ఈ ఆకు తినే పురుగులు కూడా మనకు జనరల్గా కనిపిస్తూ ఉంటాయి వెజిటేటివ్ స్టేజ్లో. ఈ పురుగులని సమర్థవంతంగా కాపాడుకోవడానికి ఈ పరాన్న జీవులను మనం జనరల్గా మనకి ఉంటాయి పొలంలో, కానీ ఈ పురుగు మందులు వాడటం వల్ల వాటి సంఖ్య అనేది తగ్గిపోతుంది. దీనికి ఏంటంటే మనకి ఈ జీవ నియంత్రణ ప్రయోగశాలల్లో వీటిని తయారు చేసి కూడా మనకు అందుబాటులో ఉంచుతున్నారు. ఇవేంటంటే మెయిన్గా ఈ పరాన్న జీవులు అనేది ఈ హాన్ చేసే పురుగు లోపల గుడ్లు అనేది పెడతాయి అన్నట్టు. ఈ పరాన్న జీవి పెట్టి దాని జీవిత చక్రం అనేది ఆ పురుగు యొక్క గుడ్డు దశలో కానీ లేదంటే ప్యూపా దశ లేదంటే ఆ గొంగలి పురుగు దశ లేదంటే రెక్కల పురుగు దశ ఏ దశనైనా ఆశించి ఆ పురుగు లోపల దాని జీవిత చక్రం అనేది కంప్లీట్ చేసుకొని ఆ పురుగుని లాస్ట్కి చంపేస్తుంది అన్నట్టు. ఈ విధంగా ముఖ్యంగా మనకు రైతులకి మెయిన్గా అందుబాటులో ఉన్న పరాన్న జీవి కనుక చూసుకున్నట్లయితే ఈ ట్రైకోగ్రామ గుడ్డు పరాన్న జీవి. ఈ గుడ్డు పరాన్న జీవి అంటే మనకు గుడ్డు దశలోనే మనము హానికారక పురుగును మనం చంపేసుకుంటున్నాం అన్నట్టు. అంటే నెక్స్ట్ లార్వా దశ, మోస్ట్ డ్యామేజింగ్ స్టేజ్ అంటే ఏ పంటలో అయినా కూడా లార్వా దశ. ఆ లార్వా దశకు వెళ్లకుండా గుడ్డు దశలోనే మనం ఈ పరాన్న జీవులను మనం వదులుకొని హాని చేసే పురుగులను కాయ తొలిచే పురుగులను మనం అదుపులో ఉంచుకోవచ్చు. ట్రైకోడర్మా కార్డులు ఉంటాయి కదా, వీటిని ఎట్లా వాడుకోవాలా, మరి వీటిని ఏ ఏ పంటలలో వాడుకోవచ్చు, వాటి గురించి చెప్తారా? అయితే ఈ ట్రైకోగ్రామా కార్డ్స్ మనం వీటిని ట్రైకో కార్డ్స్ అని మనం పిలుస్తూ ఉంటాము. అయితే ఈ ట్రైకో కార్డ్స్ అనేవి ఏంటంటే ఒక్క కార్డుకి 20,000 పరాన్న జీవులను అమర్చబడి ఉంటాయి అన్నట్టు ల్యాబొరేటరీలలో. ఈ కార్డ్స్ ఎకరానికి ఒక 4 చొప్పున పంట పూత దశ నుండి ఎకరానికి 4 చొప్పున కింది ఆకులకి మనం స్టాప్లర్తోనే అతికించుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మనం ఎన్ని రోజులు వాడుకోవాలంటే ప్రతి 10 రోజులకు ఒకసారి మార్చుతూ పంట కాలాన్ని బట్టి, అది టమాటా కానీ వంకాయ బెండకాయ మిర్చి పంట కాలాన్ని బట్టి మార్చుతూ 4 నుండి 5 సార్లు పెట్టుకుంటే ఈ అన్ని కాయ తొలిచే పురుగులను మనం సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. మళ్ళీ అంతేకాకుండా ఏ పంటలలో టమాటాలో కాయ తొలిచే పురుగులకి, మిర్చిలో కాయ తొలిచే పురుగులు, మరి ఆకులను తినే పురుగులను మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం జీవరసాయనాల గురించి మాట్లాడుకుందాం. జీవరసాయనాల గురించి చెప్పండి, పురుగులకు సంబంధించిన జీవరసాయనాలు ఏమున్నాయి, అట్లనే తెగుళ్లకు సంబంధించిన జీవరసాయనాలు ఏమున్నాయి? జీవరసాయనం అంటే మనం సూక్ష్మజీవులైనటువంటి ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ శిలీంధ్రాలను ఉపయోగించుకొని ఈ పురుగులను తెగుళ్లను అదుపులో ఉంచుకోవడమే జీవరసాయన పద్ధతి. అయితే ముఖ్యంగా మనం పురుగులను తగ్గించుకునే జీవరసాయన మందులు కనుక చూసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయన మందు బీటీ మనకు చాలా ప్రైవేట్ కంపెనీస్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. ఇదేంటంటే మనకు పొడి రూపంలో దొరుకుతుంది, ద్రవ రూపంలో దొరుకుతుంది.
ఈ పంట నాశించే అన్ని రకాల అంటే రెక్కల పురుగు దశ ఉన్నటువంటి పురుగులన్నింటికి ఈ కూరగాయల పంటలను ఆశించే వాటిని మనం నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా వీటి డోసేజ్ కనుక చూసుకున్నట్లయితే ఈ బీటీ మందు అనేది 2 గ్రాములు లేదా 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొత్తం తడిచేలాగా మెయిన్ ఏంటంటే ఈ పూత దశ నుండి మనం పిచికారి కనుక చేసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా అనేది పురుగు లోపలికి వెళ్ళిపోయి అది మల్టిప్లై అయ్యి ఆ పురుగుని అనేది చంపేస్తుంది. ఇక తెగుళ్లకు సంబంధించిన జీవరసాయనాలు ఏమున్నాయి వీటి గురించి కూడా చెప్తారా? అయితే తెగుళ్లకు సంబంధించిన జీవరసాయాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ట్రైకోడర్మా వీడి సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ మనకి ఇవి వ్యవసాయ శాఖ జీవ నియంత్రణ ప్రయోగశాలలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మనకి వ్యవసాయ యూనివర్సిటీ కూడా అందుబాటులో ఉంచుతుంది. అన్ని రకాల పదనికలు కానీ పరాన్న జీవులు మరియు జీవరసాయనాలు వ్యవసాయ యూనివర్సిటీలో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఈ సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులు అక్కడ నుండి తెప్పించుకొని వాడుకోవచ్చు. అయితే జీవరసాయనాలు ఈ ట్రైకోడర్మా విరిడి ఇదేంటంటే ముఖ్యంగా మనకి భూమి లేదా విత్తనం ద్వారా ఆశించే తెగుళ్ళు ఏవైతే ఉంటాయో తెగుళ్ళు అయినటువంటి స్క్లిరోషియం కానీ పిథియం ఫైటోప్తరా ఫ్యూజేరియం ఇవన్నీ రకాల తెగుళ్లను మనకు అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా వాడుకునే పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైకోడర్మా విరిడి మనకేంటంటే ఈ తెగులు వచ్చిందా అంటే సింప్టమ్స్ కనిపించకంటే ముందు నుండి వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దుక్కిలో మనం ఏంటంటే 90 కేజీల మంచి మాగం ఆగిన ఈ పశువుల ఎరువు తర్వాత 2 కేజీల ట్రైకోడర్మా వీడి దాంతోపాటు మల్టిప్లికేషన్ ఈజీగా అవ్వడానికి 10 కేజీల వేపపిండి ఇవన్నీ కలుపుకొని చెట్టు నీడ కింద తేమ అందిస్తూ 1 వారం రోజులు గనక మనం పెట్టుకున్నట్లయితే ఈ ట్రైకోడర్మా వీడి అనేది ఆ పశువుల ఎరువులో అభివృద్ధి చెందుతుంది. దాన్ని మనం చివరి దిక్కులో వేసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ శిలీంధ్రాలను మనం చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ విత్తన శుద్ధి. విత్తన శుద్ధికి 8 నుండి 10 గ్రాములు కేజీ విత్తనానికి ఈ అన్ని కూరగాయ పంటల విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్లయితే తొలి దశల్లో వచ్చే ఈ మొదలు కుళ్ళు తెగులు కానీ కాండం కుళ్ళు తెగులు వేరుకుళ్ళు తెగులు మరియు ఎండు తెగులను మనం అదుపులో ఉంచుకోవచ్చు. చాలా సంతోషం రామాదేవి గారు, ముఖ్యంగా ఈ వేసవి కూరగాయల సస్య రక్షణలో జీవ నియంత్రణ పద్ధతుల గురించి చక్కగా చెప్పారు. మరి ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా రైతులు తమ సాగు చేస్తున్న పంటల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి. వేసవి కూరగాయలలో సస్య రక్షణ జీవ నియంత్రణ పద్ధతులు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ రమాదేవితో కేలెనిన్ పెట్టిన ముచ్చటాది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళా ఇనేందుకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అవకాశం కల్పిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం. వ్యవసాయ కార్యక్రమాలను వినాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలను వినొచ్చు. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान आत्मनिर्भर हो जाए. संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं. अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा కవచ్. కృషి ఏవం కిసాన్ కళ్యాణ మంత్రాలయ భారత్ సర్కార్. తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే. శ్రోతలు మీరింటున్నారు కిసాన్ వాణి. ఇప్పుడు సమగ్ర వ్యవసాయం అవగాహన. ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చటిందాము. నమస్కారం సంధ్యారాణి గారు. నమస్కారం అండి. మరి ముందుగా చెప్పండి, అసలు మనం సమగ్ర వ్యవసాయం అని వింటూ ఉంటాం, చెప్తా ఉంటారు కదా, సమగ్ర వ్యవసాయం అంటే ఏంది అసలు? అంటే మనము సమగ్ర వ్యవసాయం అంటే
ఏంటంటే మనం మామూలుగా వ్యవసాయం అనే పదం మన అందరికీ తెలుసు. మామూలుగా వ్యవసాయం అనగానే ఏదైనా పంటలు పండించడము, దాన్ని మనము వ్యవసాయం అని చెప్తా ఉంటాం. సమగ్ర వ్యవసాయం వచ్చేసరికి మనము ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఇదే వ్యవసాయాన్ని మనము అనుబంధ రంగాలతో కలిపి, అనుబంధ రంగాలంటే కేవలం పంటలు మాత్రమే పండించకుండా ఈ పాడి పశువులు కానివ్వండి, లేదంటే గొర్రెలు, మేకలు, కోళ్ళు, చేపలు, పట్టుపురుగు ఇలా చాలా ఉంటాయి. మనకు చాలా రకాల విభాగాలతో ఈ వ్యవసాయాన్ని కలిపి చేసినట్లయితే దాన్నే మనము సమగ్ర వ్యవసాయం అని అంటాము. దాంతో ఏమైతుంది అంటే, మనము ఈ ఆదాయం అనేటటువంటిది అంటే ఎక్స్ట్రా ఆదాయం పొందడమే కాకుండా మనము భూసారాన్ని కూడా కాపాడుకోవచ్చు. అంటే మనం మామూలుగా వ్యవసాయం చేసినట్లయితే ఈ పురుగు మందులు కానివ్వండి, ఎరువులు అవన్నీ వేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నేను చెప్పాను అనుబంధ రంగాలు అంటే, మనం ఇప్పుడు పశువులు, గొర్రెలు, మేకలు పెంచడం వల్ల ఏమైతుంది, మనకు అదనంగా మనకు ఎరువులు అనేటటువంటి లభిస్తాయి కాబట్టి వాటితో పాటు ఆదాయం వస్తుంది, మరియు భూసారాన్ని కూడా కాపాడుకున్నట్లయితే. అయితే దీనివల్ల మనకి ఇంకోటి ఏమైతుందంటే, ఒకవేళ ఈ విధానం వల్ల రైతుకు ఒక దానిలో నష్టపోయినా కూడా ఇంకో దానిలో మనకి రాబడి వచ్చి ఆర్థికంగా నిలదొక్కునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులకి నిరంతర ఉపాధి మరియు స్థిరమైనటువంటి ఆదాయం అంటే ఒకేలాగా ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో. ఇప్పుడు ఒకవేళ పంట పండలేదు అంటే పాడి పశువుల యొక్క పాల వల్లనో, లేదంటే గొర్రెలు మేకల వల్లనో, కోళ్ళ వల్లనో, ఇట్లా ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో ఆదాయం వస్తుంది కాబట్టి రైతుకి స్థిరమైనటువంటి ఆదాయం లభిస్తుంది. దీన్నే మనము సమగ్ర వ్యవసాయం అని చెప్తూ ఉంటాం. వ్యవసాయంతో పాటు ఇంకా వ్యవసాయ అనుబంధాలని అన్నిటినీ చేస్తే దాన్ని సమగ్ర వ్యవసాయం అని అంటాం. ఇప్పుడు ఉదాహరణకు 3 ఎకరాలున్న ఒక రైతు వర్షాధారం అదేవిధంగా తేలిక నేలల్లో ఈ సమగ్ర వ్యవసాయం చేయొచ్చా, చేస్తే ఎట్లా, దాని గురించి చెప్పండి. మనం ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి ఇప్పుడు మేము 3 ఎకరాలున్న రైతు అని అడుగుతున్నారు కాబట్టి నేను ఇంతకు ముందే చెప్పాను వ్యవసాయాన్ని అనుబంధ రంగాలతో కలిపి చేయడమే సమగ్ర వ్యవసాయం. అంటే మనం ఈ సమగ్ర వ్యవసాయంలో మళ్ళీ మనం ఏం చేయాలంటే, ఒక 70-80% భూమి, ఇప్పుడు మీరు 3 ఎకరాలు అన్నారు కదా, దాంట్లో 70-80% భూమిలో మనము ఆహార పంటలకు ఉంచుకోవాలి. తర్వాత మిగిలినటువంటి 20-30% అనుబంధ రంగాలు, ఏదైతే చెప్పానో ఈ పశువులు కానివ్వండి, గొర్రెలు, మేకలు, వాటికి మనం ఉంచుకోవాలి. అయితే వర్షాధార తేలిక నేలల్లో ఎలా చేయాలో మీరు అడిగారు. దాంట్లో ఏం చేయాలంటే, మనం మామూలుగా తీసుకున్నట్లయితే రైతులు ఏం చేస్తారంటే ఖరీఫ్లో కేవలం జొన్న కానివ్వండి, మొక్కజొన్న, ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుడు, పత్తి, కంది, పెసర, సజ్జ ఇటువంటి పైర్లు సాగు చేస్తారు. అంటే మామూలుగా రైతులు సమగ్ర వ్యవసాయం కాకుండా మామూలుగా వ్యవసాయం చేస్తారు రైతులు. దీనికి భిన్నంగా మనం ఏం చేయాలంటే, ఈ సమగ్ర వ్యవసాయం అనేసరికంటే ఒకవేళ సగటున ఒకవేళ 3 ఎకరాలున్నటువంటి ఒక సన్నకారు రైతు తీసుకున్నట్లయితే ఆయన 1 ఎకరంలో జొన్న ప్లస్ కంది వేసుకోవాలి. అదేవిధంగా 1 ఎకరంలో ఒక వేరుశనగ వేసుకోవాలి. మళ్ళీ 1/2 ఎకరం చొప్పున రాగి, తర్వాత ఆముదం పైర్లు, అంటే 1/2 ఎకరం రాగి ఆముదం పైర్లు విత్తుకొని దీంట్లో మనం గట్ల పైన సుబాబులు, తుమ్మ, గ్లైరిసీడియా, సెస్బేనియా అటువంటి మేతనిచ్చేటటువంటి చెట్లు పెట్టాలి. అంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఈ మేత మనం ఇప్పుడు ఈ పశువుల పెంపకాన్ని కానివ్వండి, గొర్రెలు మేకలు పెంచుకుంటున్నాం కాబట్టి వాటికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మళ్ళీ రేగు, సీతాఫలం, నేరేడు పండ్ల మొక్కలు కూడా గట్ల పైన పెట్టుకోవచ్చు. దీనివల్ల మనకు అదనపు ఆదాయం వస్తుంది. అంటే ఇప్పుడు రేగు పండ్లు కానివ్వండి, సీతాఫలాలు, నేరేడు పండ్లు, మనం వాటి ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు కొన్ని అంటే ఒకవేళ పశువుల మీదకు పనికిరానేమైనా చెట్లు ఉంటే వాటి వ్యర్థాలతో మనము కంపోస్ట్ చేసి వాడుకోవాల్సి ఉంటుంది. అట్లా కంపోస్ట్ చేసి వాడుకోవడం వల్ల మనకు భూసారం పెరగడమే కాకుండా ఎరువులకు అయ్యేటటువంటి ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా మళ్ళీ మనము ఏమనుకున్నాం, అన్ని అనుబంధ రంగాలు అంటే ఇప్పుడు ఈ పాడి పశువులు కానివ్వండి, జీవాలు, పెరటి కోళ్ళు పెంపకం, వాటిని కూడా వేస్తాం కాబట్టి వాటి ద్వారా కూడా మనకు అదనంగా ఆదాయం రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఒకవేళ ఆముదం కూడా వేసుకోవాలని చెప్పుకున్నాం కదా, 1/2 ఎకరంలో. ఈ 1/2 ఎకరంలో ఆముదం వేసిన రైతులు మనము పట్టుపురుగుల్ని కూడా పెంచుకోవచ్చు. దీనివల్ల ఏమైతుంది అని అంటే, మనకు ఒక ఈ 3 ఎకరాలున్నటువంటి రైతు గనక ఈ వర్షాధార తేలిక నీళ్ళలో సమగ్ర వ్యవసాయం చేసినట్లయితే ఈ 3 ఎకరాలలో ఆయన సుమారుగా 70,000 వరకు నికరాదాయాన్ని పొందవచ్చు. అంటే 1 సంవత్సరానికి. అయితే మళ్ళీ అదేవిధంగా మనం ఇప్పుడు గట్ల పైన ఇంతకుముందు చెప్పుకున్నాం మేతనిచ్చేటటువంటి చెట్ల పెంపకం చేసుకోవాలి, మరియు వర్మీ కంపోస్ట్ తయారీ కూడా చేపట్టాలి. అంటే వర్మీ కంపోస్ట్ వల్ల మనకు ఈ కంపోస్ట్ అనేటువంటిది అంటే ఆ 3 ఎకరాలకి అవసరమయ్యేటటువంటి కంపోస్ట్ ఏదైతే ఉంటుందో అది మనకు ఉచితంగా వస్తుంది కాబట్టి దాని ద్వారా కూడా మనము అంటే కొంచెం అమౌంట్ని సేవ్ చేసుకొని అంటే ఎక్కువైతే మనం అది అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మన పొలంలోనే కాకుండా మనకు సరిపోను మిగిలితే దాని ద్వారా కూడా మనము ఆదాయాన్ని పొందవచ్చు. మరి కొందరికి బోరు బావుల సౌలత ఉంటుంది, అంటే బోరు బావి ఉంటుంది, మరి ఈ బోరు బావుల కింద సమగ్ర వ్యవసాయం ఎట్లా చేసుకోవాలా? ఈ బోరు బావుల కింద ఉన్న వారికి
ఏం చెప్తారంటే ఈ సమగ్ర వ్యవసాయం? ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిందంటా కూడా మీరు అడిగినట్టు వర్షాధారం కింద చెప్పాను. అంటే మనందరికీ తెలిసిందే, బోరు బావుంది అంటే నీటి యొక్క వసతి ఉందంటే మనకి ఇంకా మంచి ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ బోరు బావుల కింద సమగ్ర వ్యవసాయం ఇంకా మనము చాలా బాగా పటిష్టంగా చేయవచ్చు. దీంట్లో మనం ప్రణాళికాబద్ధంగా అంటే మనము ఇప్పుడు వర్షాధారము అంటే మనకు ఖరీఫ్ లోనే ఎక్కువ ఆదాయం ఉంటుంది, రబీలో మనకు నీటి వసతి లేకపోవడం వల్ల కొంచెం ఆదాయం అనేటువంటిది అంతగా మనము ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఇప్పుడు మనం బోరు బావుల కింద అంటున్నాం కాబట్టి దీనిలో మనం ఏం చేయాలంటే పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఖరీఫ్ రబీ పంటలతో పాటు మనము ఈ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నటువంటి మంచి ఖచ్చితమైనటువంటి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా మనం ఏం చేయాలంటే గట్ల పైన పశుగ్రాస చెట్లు మరియు కంచెగా కరుండా మొక్కలు కూడా నాటుకోవాలి. మనం కరుండా మొక్కలు నాటితే ఈ కరుండా మొక్కల వల్ల లాభం వస్తుంది, ఆదాయం వస్తుంది, అదేవిధంగా మనకు నేచురల్ గా కంచెగా కూడా పనిచేస్తాయి. దీనికి ముళ్ళుంటాయి కదా, ఆ ముళ్ళుంటాయి కాబట్టి అది మనకు కంచెగా కూడా పనిచేస్తుంది. అడవి పందులు కానీ ఇతర జంతువులు ఇతర జంతువులు ఏమి రాకుండా మనకు పనిచేస్తుంది. అదేవిధంగా మనము ఈ సేంద్రియ ఎరువులు వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటాము. అట్లనే మనం దీంట్లో మనం గోబర్ గ్యాస్ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు. నడికా పని ఉంటుంది, అది కొన్నిసార్లు మనకు సబ్సిడీ రాయితీ కూడా దొరుకుతుంది, అది పెట్టుకోవచ్చు. అదేవిధంగా సోలార్ పంప్ సెట్స్ కూడా పెట్టుకోవడానికి, అంటే మనకు బోరు వాటర్ ఉంది కాబట్టి సోలార్ పంప్ సెట్లు కూడా మనము ఏర్పాటు చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మనం ఇంతకు ముందు 3 ఎకరాలు ఉన్న రైతు వర్షాధారం కింద ఎట్లా చేయాలో చెప్పుకున్నాం. అదే ఒకవేళ బోరు బావి కింద 3 ఎకరాలు ఉన్న రైతు ఏమేం వేయాలి అని అంటే, ఒక 3 ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతు ఒక అరెకరంలో పెసర ప్లస్ కంది వేసుకోవాలి. అదే మళ్ళీ ఇంకో అరెకరంలో రాగి వేరుశనగ, ఇంకో అరెకరంలో వరి మొక్కజొన్న, మళ్ళీ ఇంకో అరెకరంలో పశుగ్రాసాలు అంటే కో 4 కో 5 లూసర్ను అవి అట్లాంటి మంచి నాణ్యమైనటువంటి పశుగ్రాసాలు వేసుకోవాలి. మళ్ళీ ఇంకో అరెకరంలో కూరగాయలు వేసుకొని మళ్ళీ ఇంకో అరెకరంలో జామ తోట పెంచుకోవాలి. దీనికి తోడు మనము ఇంకా ఒక 3 ముర్రా గేదెలు, అదేవిధంగా ఒక 5 మేకలు కానివ్వండి, ఇంకో 30 పెరటి కోళ్ళు, కౌజు పిట్టెలు, కుందేళ్ల పెంపకం వంటివి చేపడితే మనం ఇంతకు ముందు దాంట్లో వర్షాధారంలో నికరాదాయం 70,000 అని చెప్పుకున్నాం కదా, దీంట్లో మనము 2 నుండి 2.3 లక్షల వరకు కూడా నికరాదాయం పొందవచ్చు బోరు బావుల కింద. ఎందుకంటే మనకు నీళ్లు రబీలో ఉంటాయి కాబట్టి మనం అక్కడ పెట్టే పంటలకి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మనం బోరు బావుల కింద సమగ్ర వ్యవసాయం చేసినట్టయితే ఒక రైతు 3 ఎకరాలలో 2 నుండి 2.3 లక్షల వరకు కూడా ఒక సంవత్సరానికి నికరాదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆయకట్టు అంటే చెరువు కింద కానీ కాలువల కింద కానీ వ్యవసాయం చేసుకునే వ్యవసాయదారులకు ఈ సమగ్ర వ్యవసాయం ఎలా చేయొచ్చు మరి వాళ్ళు, అంటే చెరువుల కింద కానీ ఆయకట్టు కింద కానీ కాలువల కింద కానీ? ఆయకట్టు ప్రాంతం అంటేనే మనం ఎక్కడైతే ప్రాజెక్టులు కానివ్వండి చెరువుల కింద రైతులంతా వాళ్ళు చేస్తారో మనం దాన్ని ఆయకట్టు ప్రాంతం అంటాం. మనం మామూలు వ్యవసాయంలో తీసుకున్నట్టయితే ఈ రైతులంతా కూడా జనరల్గా మనం చూస్తే ఎక్కువ వరి సాగు చేస్తారు. ఎందుకంటే నీటి ఎక్కువ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం 90% కూడా రైతులందరూ వరి సాగు చేస్తారు. అయితే ఇక్కడ మనం సమగ్ర వ్యవసాయంలో చెప్పుకున్నట్టయితే ఇక్కడ వరితో పాటు ఏం చేసుకోవచ్చు అంటే బహువార్షిక పశుగ్రాసాలు, అంటే మనకి పశుగ్రాసము ఒకసారి కాకుండా 2-3 కట్టింగ్స్ వచ్చేవి ఇంకో వచ్చేటువంటి బహువార్షిక పశుగ్రాసాలు చేసుకోవచ్చు. చేసుకొని మనం పాడి పశువుల్ని ఇక్కడ పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు పశువులకి ఈ మేత అనేటువంటిది కొరత లేకుండా కంటిన్యూస్గా దొరుకుతుంది కాబట్టి పాడి పశువుల్ని పెంచుకోవచ్చు. అదే ఒకవేళ ముంపు ప్రాంతాలు ఉన్నట్టయితే ఆ ప్రాంతంలో మనం చేపలు కూడా పెంచుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఎకరంలో ఏం చేయాలంటే వరి వేయాలి, ఇంకో ఎకరంలో వరి మొక్కజొన్న, ఇంకొక 1/3 ఎకరంలో పశుగ్రాసం. పశుగ్రాసంలో మనకి పారా లూసర్ను కానివ్వండి, పారా కానివ్వండి లూసర్న్ అటువంటి పశుగ్రాస రకాలు, తర్వాత ఇంకో 1/4 ఎకరంలో కూరగాయలు కూడా సాగు చేయవచ్చు. అదేవిధంగా ఒక 3 ముర్రా గేదెలు, ఒక 50 పెరటి కోళ్ళు, మళ్ళీ అదేవిధంగా కుందేళ్ళు లేదా పుట్టగొడుగులు కూడా అంటే మష్రూమ్స్ అంటూ ఉంటాం కదా, ఈ మష్రూమ్స్ కూడా ఈ మధ్య కాలంలో మనము వింటున్నాం. అంటే ఈ వెజిటేరియన్స్కి ఎవరికైతే మంచి ప్రోటీనేషియస్ ఫుడ్ ఏది అని అంటే పుట్టగొడుగులు అని చెప్పవచ్చు. అవి మార్కెట్లో చాలా విలువ పలుకుతుంది ఈ రోజుల్లో, కాబట్టి మనం పుట్టగొడుగులు కూడా పెంచుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ ఎకరా వరి పొలం చుట్టూ ఇంకేం చేయాలంటే ఒక 3 మీటర్ల వెడల్పు 1.5 మీటర్ల లోతు ఒక కందకంలా చేసి దాంట్లో మనము ఈ చేపలు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ ఆయకట్టు ప్రాంతంలో. ఈ విధంగా చేస్తే మనకి ఈ మిశ్రమ పద్ధతిలో ఆయకట్టు ప్రాంతంలో ఒక 2.5 నుండి 2.75 లక్షల వరకు కూడా నికరాదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఒకవేళ వ్యవసాయాధారితం అయితేనేమో మనం ఎంత అనుకున్నాం ఒక 70,000 వరకు నికరాదాయం వస్తుంది, అదే బోరు బావుల కింద ఒక 2 నుండి 2.3 లక్షల వరకు. ఆయకట్టు ప్రాంతంలో మనం అంటే అదనంగా మనము గమనించినట్లయితే ఇప్పుడు చేపలు పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో మనము ఎకరానికి నికరంగా 2.5 నుండి 2.75 లక్షల వరకు కూడా నికరాదాయం అంటే మన ఖర్చులన్నీ పోను మిగిలే ఆదాయం ఇది. సో ఈ విధంగా మనం ఆదాయాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. చాలా
మంచిదండి. మరి ఈ సమగ్ర వ్యవసాయం అంటే ఏమిటి? మరి సమగ్ర వ్యవసాయం మూడు పద్ధతుల ద్వారా, అంటే వర్షాధారంగా ఉన్నవారు ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా బోరు బావుల సౌలత్ ఉన్న వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలా, మరి ఆయకట్టు ప్రాంతం ఉన్నటువంటి రైతులు ఈ సమగ్ర వ్యవసాయాన్ని ఏ విధంగా చేసుకోవాలనో ఆ ప్రణాళికల్ని, మరియు ఈ సమగ్ర వ్యవసాయం చేసుకుంటే ఎట్లా ఆదాయం వస్తుందో కూడా చక్కగా చెప్పిండ్రు. మరి వ్యవసాయదారులు ఈ ఒకే పంట పద్ధతి కాకుండా మీరు చెప్పినటువంటి ఈ సమగ్ర వ్యవసాయాన్ని ప్రయత్నం చేసి మంచి లాభాలని దిగుబడిని సాధించాలని కోరుకుంటూ ఈ సమగ్ర వ్యవసాయం గురించి ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. సమగ్ర వ్యవసాయం అవగాహన ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో పి అశోక్ పెట్టిన ముచ్చట అది. पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? हाँ? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ, पर हम तो सब यही डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసన్నెండ. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें. नाक मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें. आंख, कान, नाक, मुंह न छुएं. आपस में दो गज की दूरी बनाए रखें. मास्क और दो गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है. फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम दो गज की दूरी बनाए रखें. फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें. कृषि के औजारों की समय समय पर सफाई करें. एक दूसरे के साथ औजारों की अदला बदली न करें. श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है. बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं. कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें. मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें. वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें. खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच. खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं. गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े. कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें. देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं. किसान स्वस्थ रहें, तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे. किसान सबल, देश प्रबल. किसान वाणी. రేపటి కిసాన్ వాణిల భూసార పరీక్షలు, భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చటినచ్చు. ఇంకా మొక్కజొన్న సాగు గురించి నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దేవుల ప్రభాకర్తో పి అశోక్ పెట్టిన ముచ్చట కూడినచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.